ఇదిలా ఉంటే మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరో రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 5609 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 109 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 263222 చేరింది. వీరిలో 202283 కోలుకుని డిశ్చార్జ్ కాగా 4241 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 58211 నమూనాలు పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.